మా హస్బెండ్ గారు నన్న మార్నింగ్ 7:30 బయలుదేరారు ఇంటి నుంచి. మా మామయ్య గారు ఊర్లో ఉంటారు, మేము దుబాయ్లో ఉంటామంట. తో కలవడానికి వెళ్ళాను, కానీ ఇక్కడ అసలు దుబాయ్ స్టేషన్ దగ్గర కాబట్టి ఎక్కువ లాంగ్ జర్నీకి ట్రైన్ ప్రిఫర్ చేస్తాం మేము. అతను సింహాద్రి గుంటూరు వెళ్తుంది అది ఆ ఎక్స్ప్రెస్కి కోసమని బయలుదేరారు. 7:30 బయలుదేరగా ట్రైన్ ఏమైనా క్యాన్సిల్ అయిపోయిందని తెలిసింది. సో అక్కడి నుంచి మళ్ళీ కాంప్లెక్స్ బయలుదేరి కోరమండపల్లి వరకు వెళ్ళారు. వెళ్ళి అక్కడి నుంచి పరవాడ అంటే ఎలిమెంట్స్ కోసమని వేరే బస్సు ఎక్కాలి. అతను తొందరలో పరవాడ బస్సు ఎక్కేసారు అనమాట. అది ఎలిమెంట్స్ ఉండదు, మళ్ళీ పరవాడ దిగి చేంజ్ చేయాలి. అది 8:30 అప్రాక్సిమేట్గా ఎక్కారు, 8 o'clock అలా ఎక్కారు. అక్కడ రీచ్ అయినప్పుడు 9:59 అయింది. సో పరవాడ దిగి మళ్ళీ ఎలిమెంట్స్లో వేరే బస్సు క్యాచ్ చేద్దామని నించున్నారు. నించునగా ఈ మేడంను కానిస్టేబుల్ మేడం ఇంకా ఇద్దరు, మేడం పేరు అంత ఐడియా లేదు, ముత్యాలనాయుడు గారు అని ఇద్దరు కానిస్టేబుల్ వచ్చి ఇలా దిశ యాప్ డౌన్లోడ్ చేయాలి సార్ అని చెప్పారంట ప్రాసెస్. అలాగే మరి ఎలాగైనా ప్రోటోకాల్ ఫాలో చేయాలని మా ఆయన గారు యాప్ని డౌన్లోడ్ చేయడం జరిగింది. అయితే ఓటీపీ కోసం నంబర్ చెప్పండి సార్ అంటే మా ఆయన గారే డైల్ చేశారంట నంబర్. అందులో ఓటీపీ వచ్చింది. వచ్చిన ముందే మా ఆయన చెప్పిన ముందే వాళ్ళు చూసి చెప్పడం జరిగింది. మా ఆయన ఏంటి నాకడ ముందు వాళ్ళు రెస్పాన్స్ అయ్యి ఓటీపీ చెప్తున్నారని భయపడి కొంచెం కంగారు పడి, సార్ మీరు అలా ఓటీపీ తీసుకుంటారు కదా, మీ ఐడి చూపించని అడిగారంట. నేను ఐడి చూపించడం ఏంటి మీకు, నేను యూనివర్సిటీలో కనిపించట్లేదు అని వారు డేవస్గా చెప్పారంట. అయితే నేను సివిల్ పర్సన్ అనుకుంటున్నానేమని మా ఆయన గారు ఐడి కార్డ్ తీసి చూపించేసారు. నేను ఇండియన్ ఆర్మీలో పనిచేస్తున్నాను సార్, నా ఓటీపీ మీరు అడిగారు కాబట్టి మీ ఐడి కార్డ్ చూపించారు, మళ్ళీ అడగడం జరిగింది సార్. అడిగితే వాళ్ళేమించి ఏంటి నేను యూనిఫామ్ వేసుకున్నాను, నువ్వు నాకు ఐడి అడగడం ఏంటి అని కొంచెం ర్యాష్గా మాట్లాడి, రాయితే స్టేషన్ పదానికి చూపిస్తాం, ఐడి కార్డు చూపిస్తాం, ఇలా చెప్తే సార్ మీరు పద్ధతిగా మాట్లాడాలంటే నువ్వు నన్ను నేర్పిస్తామేంటి పద్ధతు అని వాళ్ళు కొంచెం ర్యాష్గా మాట్లాడడం, కిందను తోయడం, కొంచెం షూతో కొట్టడం తనడం కూడా చేశారంట. తనడం మా ఆయన గారు ఇంకా లెగిసినప్పటికీ ఇంకిద్దరిని కానిస్టేబుల్ ముత్యాలనాయుడు గారు ఇంకో ఇద్దరిని ఫోన్ చేసి పిలవడం, వీరందరూ కలిసి అంటే జబర్దస్తిగా ఆటోలో అవుతాడడం ఆ ఇన్సిడెంట్ వీడియోలో కూడా చూస్తుంటారు జరిగింది సార్. ఇవన్నీ జరుగుతుండగా మా ఆయనకి ఇంకా పోలీసు వాళ్ళ గురించి సపోర్ట్ జరిగినప్పుడు అక్కడ ఉన్న పబ్లిక్లో రిక్వెస్ట్ వచ్చి మా ఆయన ఆలోచిస్తున్నారు, వీడియో కూడా చూస్తున్నారు సార్, ఎవరన్నా ఒక వీడియో తీయండి సార్, వీడియో తీసి నాకు ఇది వైరల్ చేయండి సార్, నాకు ఆర్మీ పర్సన్ అని చేస్తానని మా ఆయన గారు హెల్ప్లెస్ అయిపోయారు సార్ ఆ టైంలో. దానివల్ల మా ఆయన గారు అడుగుతుండగా అతని పేరు నాకు తెలియదు, అతను చాలా హెల్ప్ఫుల్గా వీడియో తీసి వాట్సాప్లో యూట్యూబ్లో పెట్టడం జరిగింది సార్. దాని తర్వాత మా ఆయన గారు ఈ పొజిషన్ జరుగుతున్నప్పుడే వాళ్ళు ఎప్పుడు మా ఆయన గారు ఎక్కలేరు, ఐడి కార్డు లాక్కొని తీసుకెళ్ళిపోయి సార్ మా ఆయన గారు అన్నారంట. అప్పుడు కూడా వార్నింగ్ ఇచ్చాను సార్, నేను ఆర్మీ పర్సన్ అని ఇలా డీల్ చేయలేరు, మీరు నా ఐడి కార్డు చాలా ఇంపార్టెంట్, మీరు బాధలో ఇబ్బందిలో పడతారు, అది తీసుకెళ్ళకూడదు అంటే నువ్వు ఆ ఐడి కార్డు కోసం వస్తావులే అని చెప్పి వాళ్ళు ఇంకా మిస్బిహేవ్ చేసి అందరూ ఎప్పుడు జనాలందరూ ఎవరు అంటే మన ఉన్న పబ్లిక్ మా సైడ్ ఎప్పుడయ్యారో ఇంకా వీడియోస్ తీసి చూసి వాళ్ళు వదిలేశారంట. అప్పుడు మా ఆయన గారు అక్కడి నుంచి మా ఊరు వెళ్ళి మా పని చూసుకొని మళ్ళీ రిటర్న్, ఇంతలో ఇవన్నీ జరిగిన వీడియోస్ అన్ని రావడం వల్ల మా ఆయన గారు వాళ్ళ ఆర్మీ ఆఫీసర్ చెప్పడం, వాళ్ళు ఇక్కడున్న ఇక్కడ కమాండెంట్ గారు చెప్పడం, వాళ్ళు మళ్ళీ ఎస్పీ సార్ ఫోన్ చేయడం అంతా జరిగింది. మధ్యలో 2 గంటలకు మళ్ళీ ఫోన్ వచ్చి ఇక్కడ ఆఫీసర్స్ ఏమన్నారంటే ఎస్పీ సార్ గారితో మీరు వెళ్ళి కలవండి అని చెప్పి ఎస్పీ సార్ కూడా ఫోన్ చేశారు. మీ ఆఫీసర్ మాకు ఫోన్ చేశారు సార్, మీ ప్రాబ్లం గురించి మేము ఇబ్బంది పడ్డామని మాకు తెలిసింది, దాని ద్వారా మేము క్షమాపణ అడుగుతున్నాం, మీరు కొంచెం మా ఆఫీస్ వచ్చి కలవండి అని చెప్పడం జరిగింది సార్. బండి తీసుకొని వస్తాను సార్ ఓన్ వెహికల్ చెప్పి మా ఆయన కూడా నేను కూడా రావడం జరిగింది సార్. ఎందుకంటే అప్పటికే అతను కొంచెం కాళ్ళు అంతా వాసి కొంచెం వీక్గా ఉన్నారు, సపోర్ట్ ఉంటే బాగుండదని నేను ఇద్దరు కలిసి ఎస్పీ సార్ గారు వెళ్ళాము సార్. అక్కడికి ముందు డిఎస్పీ గారు వచ్చారు, ఎస్పీ సార్ అప్పటివరకు అప్పుడే ఎక్కడ బయట వెళ్ళడం వల్ల డిఎస్పీ గారు అంతా అడిగారు ఏమేమి జరిగింది, ఫస్ట్ వాళ్ళు ఎలా బిహేవ్ చేశారు ర్యాష్గా, మీరు ఏమైనా ముందు చెప్పారా అని అన్ని క్లియర్గా అడిగారు సార్. అప్పుడు అంతా డిఎస్పీ గారు చెప్పడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ ఎస్పీ సార్ గారు వెళ్ళాం సార్, నేను మా హస్బెండ్ ఇద్దరు లోపలికి వెళ్ళాం సార్. వెళ్ళి అంతా క్లియర్గా చెప్పాను సార్ ఎలా జరిగింది మనీ అంటే. అప్పుడు మేమేం బాధపడ్డామని సార్, ఒక ఆర్మీ పర్సన్ చెప్పాక కూడా వాళ్ళు చెయ్యి చేసుకున్నారు కదా అని మేము ఎక్కువ హర్ట్ అయింది. మా హస్బెండ్ గల కొడితే నాకు ఎంత బాధ అనిపిస్తుంది సార్, ఎవరైనా ఏదో కొంచెం 2-3 తిట్లు తిట్టేసి అంటే అది కూడా తప్పే అనుకోండి, కానీ ఏదో ఎక్స్క్యూజ్ చేయొచ్చు. అలా పెట్టి లాగేయడం, 3-4 బటన్స్ ఊడిపోయి ఇక్కడ పక్కన షర్ట్ కూడా చిరిపోయింది సార్. అంతలా చేస్తుండే అతను ఒకళ్ళైపోయారు, నేను ఒకటే అన్నాను సార్ ముందు ఎస్పీ సార్ ముందు. ఇలా చేస్తుండగా ఇన్సిడెంట్ ఏమైనా యాక్సిడెంట్ కానీ ఏమైనా దెబ్బలు తగిలి ఉంటాయి దాన్ని ఎవరు రెస్పాండ్ సార్, నేను నా పిల్లలతో ఉన్నాం కదా అని నేను ఎస్పీ సార్తో జరగడం చెప్పింది. సార్ ఏమన్నారంటే ఇది చాలా రాంగ్ అమ్మా, నేను చూశాను మీ సరైన న్యాయం చేస్తామని ఎస్పీ సార్ మా ఫుల్ హామీ ఇచ్చారు సార్, ఏ విధంగా బాధపడకండి,
డిఎస్పీ సార్ కూడా ఉంటారు. మీకు ఇక్కడ నుంచి అన్ని మీ ప్రాసెస్ నేను ఎంత బేగైతే క్విక్గా చేస్తాను. మేము యూనిఫామ్ వాళ్ళే, మీ యూనిఫామ్గా రెస్పెక్ట్ ఇస్తాం. వాళ్ళకు కూడా నేను ఇప్పటి నుంచి వాళ్ళకి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, నేను వాళ్ళకి ఎంత చెప్తున్నాను వాళ్ళకి వాళ్ళు ఇచ్చిన పనిషమెంట్ స్టార్ట్ అయిపోయింది. మీరు భయపడకండి, మీరు వెళ్ళండి, స్టేట్మెంట్ ఇచ్చి వెళ్ళిపోండి. మీకు ఎంత బేగైతే అంత బేగ మీకు మేము ఏదో ఒకటి మీకు వాళ్ళ పనిష్మెంట్ ఇప్పించి మీకు రిటర్న్ కాపీ అనేది ఇస్తామని చెప్పారు సార్. అందుకే నేను నైట్ వచ్చినప్పటికే 10 అయిపోయింది. అప్పుడు డిఎస్పీ సార్ వాళ్ళు కోఆపరేట్ చేశారు, కానీ ఇక్కడ వచ్చినప్పుడు 9:30 అయిపోయింది. మా ఆయనకి అప్పుడు వామిటింగ్స్, హెడ్ఏక్లో ఉంది, కొంచెం బాడీ పెయిన్స్లో ఉందని నేను సార్ ఇప్పుడు మేము స్టేట్మెంట్ ఇవ్వలేము, అట్లీస్ట్ 1 అవర్ అయినా పడుతుంది, ఇంటికి వెళ్ళిపోయి రేపు పొద్దున్న వస్తాం సార్ అని మేము ఇక్కడ నుంచి మళ్ళీ వెళ్ళడం జరిగింది సార్. పొద్దున బయలుదేరి ఇక్కడ వచ్చాము. వచ్చాక డిఎస్పీ సార్ కూడా అతను సార్ చేత రాయించుతున్నారు స్టేట్మెంట్ అంతా, ఇంకా మా ఆయన గారు ఇస్తున్నారు. అందుకే నేను వచ్చాను, మళ్ళీ అతను కూడా అంటే మీరు కూడా వెయిట్ చేస్తున్నారని వచ్చాము. మాకు ఇక ఇస్తామమ్మా, రిటర్న్లో మీకు ప్రూఫ్ ఇస్తామని చెప్పారు సార్. మాకు ఈరోజు సాయంత్రం వల్ల ఏదో మీ స్టేట్మెంట్ మీకు ఇస్తాం, అది మళ్ళీ మా అతను హయ్యర్ మా ఆర్మీ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి పంపాలి సార్. వాళ్ళు ఒకసారి పట్టుకుని వాళ్ళకి అన్ని ప్రూఫ్లతో సార్ ఉండాలి సార్. దేవుని వల్ల మా ఆయన గారికి నేను న్యాయంగా అతను చేస్తారని నేను హోప్ చేస్తాను సార్. ఈ మెగా దిశ యాప్ డౌన్లోడ్లో భాగంగా నిన్న పరవాడ సొంత బయలు దగ్గర దిశ యాప్ డౌన్లోడ్ చేస్తూ ఉండగా ఒక ఉమెన్ కానిస్టేబుల్, మెయిన్ కానిస్టేబుల్ అక్కడ సెంటర్లో సయ్యద్ ఆలిముల్లా ఆర్మీ పర్సనల్ అతన్ని యొక్క సెల్ ఫోన్లో దిశ యాప్ డౌన్లోడ్ చేసుకునే క్రమంలో ఆర్మీ ఆఫీసరు పోలీస్ ఆఫీసర్ని మీరు నిజమైన పోలీసులేనా అని అడిగిన క్రమంలో ఒక పోలీస్ ఆఫీషియల్స్ మిస్బిహేవ్ చేశారని, తన పైన దౌర్జన్యం చేశారని, తన ఐడి కార్డు తీసుకున్నారని చెప్పి సర్టెన్ ఎలిగేషన్స్ చేయటం జరిగింది. ఆ తోపులాట్లో ఇంకొక ఇద్దరు కానిస్టేబుల్ కూడా వచ్చి అతన్ని మిస్బిహేవ్ చేశారని పై సీనియర్ అధికారులకి చెప్పడం జరిగింది. ఎస్పీ గారి ఆదేశాల ప్రకారము ఆ యొక్క ఆర్మీ ఆఫీసర్ యొక్క స్టేట్మెంటు రికార్డ్ చేసుకుని సంఘటన జరిగిన ప్రదేశంలో కూడా పబ్లిక్ను కూడా విచారించి జరిగిన దాంట్లో కనుక కానిస్టేబుల్స్ తప్పు ఉన్నదని తేలితే కనుక, అంటే ఈ స్టేట్మెంట్లన్నీ రికార్డ్ చేసుకున్న తర్వాత సీనియర్ ఆఫీసర్స్కి రిపోర్ట్ పంపించడం జరుగుతుంది. సదరు సంఘటన పైన సమగ్ర దర్యాప్తు చేయించమని ఎస్పీ గారు పరవాడి డిఎస్పీ అయినటువంటి నాకు చెప్పారు. ఎవరైనప్పటికీ కూడా పోలీస్ అధికారులు, పబ్లిక్ ఎడలు కానీ లేదంటే ఆర్మీ అఫీ ఎవరైనా సరే సత్ప్రవర్తనతోటి మెలగవలసినటువంటి అవసరం ఉంది. అవి స్టేట్మెంట్స్ అవి రికార్డ్ చేసి రిపోర్ట్ని పై అధికారులకి పంపించడం జరుగుతుంది. నా పేరు పూలన సూర్య దగ్గరావు, నేను రిటైర్డ్ ఆర్మీ ఎక్సర్విస్ మెను. మరి నిన్న పరవాల్లో ఏమొచ్చి ఒక మిలిటరీ జవాన్ మీద ఏమొచ్చి పోలీసులు దౌర్జన్యంగా మరి కొట్టడం, తీసుకెళ్ళి ఏమో కేసు పెట్టడానికి ఏమో బలవంతంగా ఎక్కించడం చేయడం జరిగింది. నేను ఒకటే అడుగుతున్నాను, దిశ యాప్ అనేది మాత్రం మనకి ఇష్టం ఉంటే మన సెల్లోనే ఏమొచ్చి మనం ఎక్కించుకోవాలి తప్ప బలవంతంగా ఏమొచ్చి దిశ యాప్ని ఏమొచ్చి డౌన్లోడ్ చేసుకోండి ఓటీపీ చెప్పమని అడగడం మాత్రం పోలీసులు చాలా దౌర్జన్యంగా వ్యవహరిస్తున్న తీరది. ఎందుకంటే ఓటీపీ ఏమొచ్చి ఒక రోజు ఏమొచ్చి మీరే చెప్తున్నారు, మీ పోలీసులే చెప్తున్నారు, గోల్డ్ అంతా ఏమొచ్చి ఓటీపీలు ఎప్పుడూ చెప్పడం వల్ల ఏమొచ్చి ఇప్పుడు రకరకాల అనర్థాలు జరుగుతున్నాయని ఏమొచ్చి అలాంటి పరిస్థితుల్లో ఏమొచ్చి మిమ్మల్ని అన్ని మా పోలీసుల్లో ఏమొచ్చి ఓటీపీ మీకు ఎలా ఇవ్వగలము, మీలో ఎంతమంది మంచి వాళ్ళు ఉన్నారు, ఎంతమంది దొంగలు ఉన్నారు, ఈ ఓటీపీని వేరే వాళ్ళు సైబర్ నేరగారికి ఎవరికైనా చేరిస్తే మా భవిష్యత్తు ఏమైపోతుంది. అందువల్ల దయచేసి మాత్రం ఏమొచ్చి ఈ విధంగా పోలీసులు చేయడం మాత్రం చాలా దుర్మార్గమైన విషయం. దేశం కోసం ఏమొచ్చి జవాను రాత్రి పగలు భార్య బిడ్డలు వదిలేసి బోర్డర్లో నేను కాపు వస్తున్నారు కాబట్టి మీరు కానీ మేము కానీ ఇంట్లో హ్యాపీగా భార్య బిడ్డలతో ఏమొచ్చి మనం ఉంటున్నాము, అలాంటి దేశ రక్షణకు ఏమొచ్చి మీరు ఏమొచ్చి ఇచ్చే గౌరవం ఇదేనా? దయచేసి మాత్రం ఇలాంటి మాత్రం ఇబ్బందికరమైనటువంటి పనులు మాత్రం ఏమొచ్చి పోలీసులు మానుకోవాలి. గౌరవమైనటువంటి డీజీపీ గారు, మీ జిల్లా ఎస్పీలు కానీ డిఐజీలు కానీ అందరినీ పిలిపించి ఏమొచ్చి దిశ యాప్ గురించి పోలీసులకి చెప్పాలి. ముందు స్కూళ్ళంటే వెళ్ళి కాలేజీలంటే వెళ్ళి ఏమొచ్చి అమ్మాయిలతో ప్రిన్సిపల్తో మాట్లాడి అమ్మాయిలు అందరితో మీటింగ్ పెట్టి అమ్మాయి దీనివల్ల ఉపయోగం ఉంది, ఈ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకోండి, దీనివల్ల మీకు భవిష్యత్తులో మంచి ఉపయోగం వాళ్ళతో చెప్పి ఏమొచ్చి వాళ్ళతో చేస్తే మీరు మార్కెట్లు అంట బజార్లు అంట కాసి నీ ఫోన్ నెంబర్ చెప్పు, నువ్వు దిశ యాప్ యాప్ చేసుకో, నీ ఓటీపీ అంటే మీరు ఏంటి దొంగలా లేకపోతే పోలీసులు అర్థం కాని పరిస్థితి అవుతుంది. ఒక జవాన్ ఆర్మీ జవాన్ ఏమో ఐడెంటిటీ కార్డు అడిగి హక్కుని మీకు ఎవరు ఇచ్చారు మీకు, మీ అసలు మీరు అడిగి ఆర్మీ జవాన్ ఐడెంటిటీ కార్డు అడిగి హక్కుందా? మీరు అడగడానికి ఏమొచ్చు మీరు ఏమొచ్చు ఎవరు సబ్ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులు అయి ఉండాలా? మీరు కానిస్టేబుల్ స్థాయిలో ఏమొచ్చు మీరు ఎవరిని ఐడెంటిటీ కార్డు అడగడము, ఐడెంటిటీ కార్డు తీసుకోడు, తీసుకుని ఐడెంటిటీ కార్డు ఎవరికి ఇవ్వడానికి ఏం చేయడానికి అర్థం కాని పరిస్థితి అవుతుంది. కాబట్టి ఏమో దయచేసి మాత్రం ఇలాంటి పనులు ఏమో పోలీసులు మానుకోవాలని ఏమొచ్చు నేను ఒక ఎక్స్ప్రెస్ మ్యాన్ గానీ ఏమొచ్చు కోరుకుంటున్నాను.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.